సత్య టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కరోనా వైరస్ స్ప్రెడ్ అయిన సందర్భంగా లాక్అవుట్ డేస్లో మనం రోజు మాట్లాడుకుంటున్నాం. రోజు సీరియస్ విషయాలే కాకుండా మరి సరదాగా కూడా మాట్లాడుకుందామా? సరదాగా మాట్లాడుకున్నా నేను చెప్పేది నిజంగా కూడా చేసి చూడొచ్చు. రోజు ప్రతి ఇంట్లో దాదాపు ఇంటి పని, వంట పని ఆడాళ్ళే చేస్తారు. కానీ ఇంటి పని, వంట పని మగాళ్ళు చేసే తప్పేంటి? పొద్దున్నే లేచిన కాడించి ఇల్లు ఊడ్చడం, ఇల్లు తూడ్చడం, ఇంటి ముందర వాకిలుంటే ఊడ్చి కళ్ళాపి జల్లటం, ముగ్గులు వేయటం, అక్కడి నుంచి మొదలైతే సింక్ నిండా నిన్న తిన్నా వండినా గిన్నెలన్నీ ఉంటే అంట్లు తోమటం, వాటిని నీళ్లు ఇంకే పోయే వరకు ఉంచి సర్దుకోవటం, ఆ తర్వాత నాస్తాకి ఏమైనా చేసి తిన్న తర్వాత ఇడిచిన బట్టల బుట్ట ఏదో మూల పుట్టింది, అవన్నీ బట్టలన్నీ ఉతకటం, కొన్నింటిని ఐరన్ చేయడానికి ఇవ్వటం, కొన్ని ఆరవేసి ఆరిన తర్వాత తీసి మడత పెట్టి సెల్ఫ్లో పెట్టడం, ఇలా ఆడవాళ్ళకి ఇంట్లో ఎన్ని పనులుంటాయి. వీటికి తోడు ఉదయాన్నే లేవగానే నోటికాడికి వేడి వేడి టీ, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్. కొంతమంది ఉద్యోగం చేసే ఆడవాళ్ళు అయితే గబగబా అన్నమే వండేసుకొని బాక్స్ పెట్టేసుకొని పాపం వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళకేమైనా మగవాళ్ళు సహాయం చేస్తారో లేదో తెలియదు, కానీ మిగతా మగవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉద్యోగం చేయని ఆడవాళ్ళు ఉంటే మగవాళ్ళందరూ కూడా మనమంతా సంపాదించుకొస్తున్నాం, ఇంట్లో ఉట్టిగా కూర్చొని ఏం చేస్తుంది, వంటే కదా వండేది అనుకుంటాం, కానీ చేస్తే కానీ తెలియదు. ఇంటి పనే కాదు, వంట పని కూడా ఎంత ఉంటుంది? ఉదయం టీ చేసిన కాడించి, టిఫిన్ తయారు చేసిన కాడించి, మధ్యాహ్నం భోజనానికి, రాత్రి భోజనానికి, కొంతమంది అయితే 4 గంటలకి స్నాక్స్ అని ఎన్ని, ఒక్క భర్త గురించి, అత్తమామ తల్లిదండ్రులు పెద్దవాళ్ళ గురించి, పిల్లల గురించి, పిల్లలు స్కూళ్ళకు వెళ్ళే వాళ్ళైతే, కాలేజీలకు వెళ్ళే వాళ్ళైతే వాళ్ళకి ఎర్లీగా ఉండి బాక్సులు పెట్టడం, ఎంత పని ఉంటుంది? వంట అంటే వంట కూడా కూరగాయలు కడుక్కొని తురుముకోవాలి, వాటిని వండుకోవాలి, మళ్ళీ ఆ వండిన గిన్నె నుంచి వేరే గిన్నెలకు మార్చుకోవాలి. అసలు వంట పని కూడా చేస్తే కానీ అర్థం కాదు. నిజానికి ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇంట్లో ఉండి ప్రత్యక్షంగా చూస్తే కానీ నిజంగా ఆడవాళ్ల పని కూడా తక్కువేమీ కాదు అనేటువంటి అభిప్రాయం అందరికీ కలుగుతుంది. కాబట్టి మిత్రులారా, మనం కూడా మగాళ్ళు కూడా ఇంటి పని, వంట పని చేస్తే తప్పేంటి? ఎట్లాగూ ఉద్యోగం చేసే సమయంలో చేయం, కనీసం ఖాళీగా ఉన్న ఈ సమయంలోనైనా మనం ఆ పని కూడా చేసి వాళ్ళకి సహకరిద్దాం. దీనివల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటంటే, మనకు కూడా వంట అవ్వచ్చు అని చూపించుకోవచ్చు. రెండవది, ఇంట్లో ఆడవాళ్ళని సంతోషపెట్టవచ్చు. మూడవది, ఎప్పుడైనా ఆడవాళ్ళతో గొడవ అయినప్పుడు, తేడా వచ్చినప్పుడు వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మనమే వండేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే, మనం మంచిగా వండగలిగితే వాళ్ళకన్నా టేస్టీగా మనకు అవసరమైనప్పుడు
వండేసుకోవచ్చు. ఇంకా ఇటువంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి వంట వండటం కానీ ఇంటి పని చేయడం కానీ నేర్చుకుంటే తప్పేమీ లేదు. కాబట్టి ఈ లాక్డౌన్ టైంలో ఇంటి పని వంట పని మగాళ్ళం మనం కూడా చేద్దామని మీకు ఈ విషయాన్ని సరదాగా చెప్తున్నా, నేను కొంతవరకు ఆచరిస్తూ ఉన్నానని తెలియజేస్తూ మీ అశోక్ కుమార్ చిట్టిమళ్ళ, జై హింద్.